సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ సలార్ మూవీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1 అంటే ఇవాళ రాత్రి 5:19 ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఓ జీపు పై ప్రభాస్ గన్ పట్టుకుని ఫైర్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పార్ట్1 డిసెంబర్ 22 రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ విజువల్స్ పగిలిపోయాయని తెలుస్తుంది. టీజర్ చూసి చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, కానీ ట్రైలర్ మాత్రం ఫుల్ మీల్స్ పెడుతుందన్నట్టుగా అంటున్నారు. దీంతో ట్రైలర్ ఎవరికి ఏం షంలో కూడా డిసప్పాయింట్ చెయ్యదని అంటున్నారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మూవీ కావటంతో హైప్ ఎక్కువగా ఉంది. అలాగే బాహుబలి 2 తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ కూడా రాలేదు. ఆ లోటును సలార్ మూవీ తీరుస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగిపోయింది. ఓవర్సీస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్న సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే భారీగా జరిగాయి. వాటితో పోల్చుకుంటే ప్రజెంట్ తక్కువ అని చెప్పాలి. అయితే మూవీ ట్రైలర్ ని ఈ రోజు ప్రేక్షకుల ముందుకి తీసుకుని రాబోతున్నారు. ఈ ట్రైలర్ కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా ట్రైలర్ మూవీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండాలనేది డిసైడ్ చేసేస్తుంది. మంగళవారం మూవీ చిన్న సినిమా అయినా మంచి ఓపెనింగ్స్ రావడానికి ట్రైలర్ కారణమైంది. అలాగే యానిమల్ మూవీ ట్రైలర్ తోనే అంచనాలు పీక్స్ కి సందీప్ రెడ్డి వంగ తీసుకుని పోయాడు. ఇప్పుడు సలార్ సినిమా ట్రైలర్ కూడా ఆ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో కేవలం బాహుబలి 2 థ్రిల్లర్ సినిమాలు మొదటి రోజు 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. ఆ స్టామినా సలార్ కుంది. అయితే 200 కోట్లు అందుకోగలుగుతుందా లేదా అనేది ఈ ట్రైలర్ డిసైడ్ చేయనుందని భావిస్తున్నారు. ట్రైలర్ బాగుంటే మాత్రం ఇప్పటి వరకు స్లోగా నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా స్పీడప్ అవుతాయని అంచనా వేస్తున్నారు. మరి సలార్ మూవీ డబుల్ సెంచరీ మార్క్ ని అందుకోగలుగుతుందా లేదా అనేది ఈ రోజు క్లారిటీ వచ్చేనుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో మొత్తం ప్రభాస్ ఆవాని కొనసాగిస్తున్నారు. మరి ఎలాంటి రికార్డులను సలార్ ట్రైలర్ తో సృష్టించడానికి సిద్ధమవుతున్నారో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇవే కాకుండా ప్రభాస్ కల్కి సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కాబోతుంది. సలార్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.